పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ నామమున మీ అందరికీ స్తుతి మహిమ కలుగునుగాక. మనందరము మూడవ తపస్సు కాలపు ఆదివారంలో ఉన్నాం. ఈ వారం యొక్క వాక్యం మొదటి పట్టణం నిర్గమాకాండము నుండి, రెండవ పట్టణము పునీత పౌలు కొరింత ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ నుండి, మరియు సువిశేష పట్టణం పునీత లూక గారు రాసినటువంటి గ్రంథం నుంచి తీసుకునబడినది. వాక్యములకు వెళ్ళకముందు ఒక చిన్న జరిగినటువంటి సంఘటన. దాహంతో ఉన్నటువంటి దుప్పే నీటి కోసం అటు ఇటు ప్రాకులాడుతూ ఉంది. దాహంతో ఉన్నటువంటి యొక్క దుప్పే నీటి కోసం గాలిస్తూ ఉంది. నీరు దొరికింది. దూరం నుంచి నీటిని చూసింది. తన మనసులో ఎంతో ఆనందిస్తూ ఉంది. ఇప్పుడు నా యొక్క దాహం తీరిపోతుందని ఎంతో ఉత్సాహంతో నడుస్తూ ఉంది. నీటి దగ్గరికి వెళ్ళగా తెలియలేనటువంటి భయం, మనసులో ఏదో అలచడి, ఏదో భయము తన యొక్క మనసుని కురంగదీస్తూ ఉంది. ఏంటా అని తన యొక్క కుడి చేతి వైపు చూడగా, తన యొక్క కుడికాళ్ళ వైపు చూడగా, కుడి చేతిలో ఆ యొక్క చిరుతపులి సిద్ధంగా ఉన్నది. చిరుతపులి నుంచి తప్పించుకోవాలని ఎడం కాలు వైపు చూడగా వేటగాడు సిద్ధముగా ఉన్నాడు, ఆ యొక్క బాణంతో సిద్ధముగా ఉన్నాడు. తన మనసులో దుప్పు అనుకోయింది, ఇంకా నా జీవితం అయిపోయినది, జీవితంపై ఆశలు కోల్పోయినటువంటి ఆ యొక్క దుప్పే ఏమి చేయాలో తోచక ఆకాశము వైపు చూసింది. కారు మేఘము అక్కడికి వస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, మేఘాలు పాత నిబంధనలు దేవుని యొక్క ఆత్మకు సూచన. దేవుడు అక్కడ ఉన్నాడు అన్నటువంటి సందర్భాన్ని యొక్క మేఘాలు సూచిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మేఘం వైపు చూసిందో ఈ యొక్క దుప్పే, మేఘం నుంచి ఒక్కసారి పెద్ద శబ్దం వినిపించింది. ఆ యొక్క శబ్దానికి వేటగాడికి హార్ట్ అటాక్ వచ్చింది. ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో ఆ యొక్క వేటగాడు ఆ యొక్క బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ యొక్క బాణం తిన్నగా వెళ్ళి ఆ యొక్క చిరుతపులి యొక్క గొంతుకలో చొచ్చుకుపోయింది. ఇక్కడ వేటగాడు మరణం, అక్కడ చిరుతపులి మరణం. ఆ యొక్క దుప్పే సంతోషంతో తన యొక్క దాహాన్ని తీర్చుకొని తన యొక్క జీవిత పయనాన్ని ముందుకు సాగించింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంది. 91వ కీర్తన 2-3 వచనములు పడుకుతూ ఉన్నాయి. ప్రభువుతో నీవు నాకు ఆశ్రమవు, నా యొక్క రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడువు అను చెప్పుకొను. వేటకాడి ఉరుల నుండి, ఘోర వ్యాధుల నుండి అతడు నిన్ను కాపాడనని కీర్తనకారుడు ఎంతో చక్కగా 91వ కీర్తనలో సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మొదటి పఠనం నిర్గమాకాండం 3వ అధ్యాయం నుండి తీసుకునబడినది. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఈజిప్టు దేశం ఒక మరువలేనటువంటి దేశము. ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం ఎంతో ప్రేమతో ఈ యొక్క ఈజిప్టు దేశస్థులు ఆహ్వానించారు మనకి ఇశ్రాయేలు ప్రజలను. రోజులు గడిచే కొలది, నాయకులు మారే కొలది, ఆ యొక్క ఈజిప్టు దేశ నాయకులలో ఎన్నో మార్పులు వచ్చాయి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలను వెట్టి చాకరీ కింద ఉపయోగిస్తూ ఉన్నారు. 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలను చూసి చీదరిస్తూ ఉన్నారు ఈ యొక్క ఈజిప్టు దేశస్థులు. 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలును బానిసలుగా మార్చేశారు ఈ యొక్క ప్రజలు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 14వ వచనం చూస్తూ ఉన్నాం, వెట్టి చాకిరితనంతో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఇనుప పనుల కోసం, మట్టి పనుల కోసము, పొలము పనుల కోసము వాళ్ళని ఉపయోగించుకుంటూ భరించలేనటువంటి బండరాయి మనుషులుగా మార్చేశారు ఈ యొక్క ఈజిప్టు దేశస్థులు.
ఇశ్రాయేలు ప్రజల జీవితం దారుణముగా మారిపోయినది. శక్తి మొత్తం కోల్పోయినటువంటి ప్రజలు, శరీరం కురుంగిపోయినటువంటి ప్రజలు, ఎండిపోయినట్టు ఎముకలుగా తయారైనటువంటి యొక్క ప్రజలు, జీవితం ఒక ఆశ కోల్పోయినటువంటి యొక్క ప్రజలు, నిర్గమకాండం 2:23 చూస్తూ ఉన్నాం. బానిసత్వంలో మునిగిపోయినటువంటి యొక్క ప్రజలు మూలుగుచు దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వారి యొక్క మూలుగను ఆలకించి వారిని కరుణించి కటాక్షించి ఈ యొక్క దౌర్భాగ్యపు జీవితము నుండి వాళ్ళకి విముక్తిని దయచేశాడు. దేవుడు మోషే ప్రవక్తను 5 విధాలుగా ఆకర్షిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 3:2 ప్రకారం పొద మధ్య నుండి వెలువడుతున్నటువంటి నొప్పి రూపములు, నిర్గమకాండం 3:2 మండుచున్నటువంటి పొద కాలేదు మండటం లేదు ఈ యొక్క దృశ్యము ద్వారా, నిర్గమకాండం 3:4 ప్రకారం యావయ దేవుడు మోషేను పేరు పెట్టి పిలవడం, నిర్గమకాండం 3:5 ప్రకారం నీవు నిలుస్తున్నటువంటి యొక్క స్థలం అయితే పవిత్రమైన స్థలమని ఆయనతో మాట్లాడుతూ, నిర్గమకాండం 3:14 ప్రకారం తన యొక్క పేరును బయలుపరుస్తూ మోషేను ఈ విధంగా ఆకర్షిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గమనించు, మన దేవుడు కన్నులారా చూచే దేవుడు, మన దేవుడు చెవులారా వినటువంటి దేవుడు, మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క కష్టమును గుర్తించినటువంటి దేవుడు మన దేవుడు. అందుకే నిర్గమకాండం 3:7 మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని చూశాడు మన దేవుడు. 3:8 ప్రకారము వారి యొక్క ప్రార్థన విన్నాడు దేవుడు. అందుకే వారికి సహాయం చేయాలని ఆయన 3:8 ప్రకారం ఈ లోకమునకు వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలకు సారవంతమైనటువంటి పాలుతీన ప్రవహిస్తున్నటువంటి స్థలమును చూపించాలనుకున్నాడు. తనను తానే బయలుపరుచుకుంటూ తాను జీవిస్తున్నటువంటి దేవుడు ఉన్నవాడని నిరూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మానవుడు అనుభవిస్తున్న కష్టాలను చూసి దేవుడు కృంగిపోయాడు. మానవుడు కన్నీరు కరుస్తున్న కన్నీటిని చూసి ఆయన కృంగిపోయాడు. అందుకే తనను తానే ఈ లోకమునకు వచ్చి తన యొక్క హృదయమును, తన యొక్క మనస్సును, తన యొక్క ఆలోచనలను మనకు నిరూపిస్తూ నిర్గమకాండము 3:19 ప్రకారం తన యొక్క శక్తిని చూపించాడు. 20 ప్రకారం ఐగుప్తు దేశంలో అద్భుత కార్యములు చేసి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. 3:20 ప్రకారం వారికి విముక్తిని దయచేసిన దేవుడు మన దేవుడు. మన దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు. మన దేవుడు నీకు ప్రార్థన వినటువంటి దేవుడు. అటువంటి దేవునికి మనం ప్రార్థన చేయాలి. 2 పునీత పౌలు కొరింథీ ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ నుండి తీసుకునబడినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునీత పౌలు క్రీస్తు శకం 56వ సంవత్సరంలో ఈ యొక్క లేఖను కొరింథీ ప్రజలకు రాశాడు. ఇది మనం అపొస్తల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనము నుండి 18వ అధ్యాయము 22వ వచనం వరకు మనం చదగలం. అదేవిధంగా అపొస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. పౌలు లేనటువంటి సమయంలో ఈ యొక్క కొరింథీ ప్రజలు రకరకాలుగా విభజింపబడ్డారు. కొరింథీ సంఘము రకరకాలుగా చీలిపోయినది. ఇది తెలుసుకున్నటువంటి పౌలు యొక్క హృదయం ఎంతో చిందిస్తూ శోకిస్తూ ఉంది. వాళ్ళందరినీ బలపరుస్తూ ఈరోజు సెకండ్ పట్టణం మనకు ఇస్తూ ఉన్నాడు పునీత పౌలు. ఈ విధంగా తండ్రి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడిపించి వారిని కాపాడుటకు మేక స్తంభాలను దేవుడు ఉపయోగించుకున్నాడు. ఎర్ర సముద్రమును దాటి ఏ విధంగా ఎడారులో మన్నాను భుజించి దేవుని యొక్క ఆజ్ఞలను స్వీకరించి మోషే ఆధ్వర్యములో ఆధ్యాత్మిక జీవితమును గడిపారనేది మనకి ఈరోజు 2వ పట్టణం తెలియజేస్తూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆధ్యాత్మిక జీవితముపై మక్కువ చూపలేదు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయం 6వ వచనం, కొందరు చెడు కోరికలతో మునిగిపోయారు,
10వ అధ్యాయం 7వ వచనము విగ్రహారాధన చేశారు. 10వ అధ్యాయం 8వ వచనము వ్యభిచారం చేశారు. 10వ అధ్యాయం 9వ వచనము ప్రభువును శోధించారు. 10వ అధ్యాయం 10వ వచనం ప్రభువుపై, తర్వాత మోషేపై వారు సనుగుచు కొనుగుచు ఉన్నారు. ప్రభువు యొక్క కృపను కోల్పోయినటువంటి ప్రజలు, ప్రభు యొక్క కనికరమును కోల్పోయినటువంటి ప్రజలు ఒకే రోజు 23,000 మంది చనిపోయారు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయం 12వ వచనంలో పలుకుతూ ఉంది, శోధనలో పడిపోకుండా జాగ్రత్త వహించు. 1వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనం, శోధనలు వచ్చినప్పుడు నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే మనం నమ్మదగినటువంటి దేవుడు నీ శక్తికి మించి నిన్ను శోధించడు. ఈరోజు సువిశేష పఠనము లూకా గ్రంథం నుంచి తీసుకొనబడినది. లూకా శుభవార్త 13వ అధ్యాయం. ఒకటి గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ, శరీర మరణం కంటే ఆత్మ మరణము చాలా ఘోరమైనటువంటిది. లూకా శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనం, పిలాతుడు గలిలయ దేశంలోకి చెందినటువంటి వ్యక్తులకు మరణదండన విధించవచ్చు, కానీ పిలాతుడు కంటే అతి ఘోరమైనటువంటి వాడు పిశాచి శక్తులు. పిలాతుడు శరీరం మీద దెబ్బ కొట్టును, కానీ పిశాచి శక్తులు నీ యొక్క ఆత్మ మీద దెబ్బ కొట్టును. శరీరం మీద పడే ప్రతి ఒక్క గాయానికి మందు ఉంది, చికిత్స ఉంది, కానీ ఆత్మ హృదయము పడే ఆ యొక్క దెబ్బలకు, హృదయము అనుభవించే వేదనకు చికిత్స లేదు. చికిత్స దొరకాలంటే దేవుడే అనే యొక్క చికిత్స, నీ యొక్క మందు దేవుడే. ఎందుకంటే హృదయముతో పోరాడు శక్తులు జయించాలంటే దేవుని యొక్క శక్తి మనకు అవసరం. 2వ కొరింథీ ప్రజలకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లోక శక్తులను మనం జయించాలంటే మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి చాలదు. కాబట్టి ఈ యొక్క లోక శక్తులను జయించాలంటే పరలోకము నుండి వచ్చే శక్తి మనకు అవసరం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుని యొక్క శక్తి అవసరము. ఈ యొక్క తపస్సుకాల 3వ వారంలో దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు అంజూరపు చెట్టుని ఇస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 7వ వచనం, 3 సంవత్సరముల నుంచి ఆ యొక్క అంజూరపు చెట్టు పండ్లను పూయట్లేదు. ఫలింపవలసినటువంటి చెట్టు ఫలించటలేదు. పూత పూయవలసిన సమయంలో పూత పూయటలేదు. సృష్టికి విరుద్ధముగా పనిచేయు ఏ శక్తినైనా భారవేసి అగ్నిగుండంలో పడవేయాలి. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు తీసివేయాలి, క్రియలను తీసివేయాలి, చెడు చేష్టలకు ముగింపు పలకాలి. ప్రియ దేవుని బిడ్డ, నీలో మార్పు రావాలి, నీ తలపులో మార్పు రావాలి, నీ యొక్క జీవితంలో కృతజ్ఞత కనిపించాలి. గడిచిన రోజులు చాలు, పాపమును గడిపిన క్షణాలు చాలు, దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి జీవితము చాలు. ఈ యొక్క 3వ వారంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీ మార్పు కోసం. లూకా శుభవార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి, ఏ విధంగా అయితే తప్పిపోయినటువంటి కుమారుని యొక్క తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, అదేవిధంగా దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బిడ్డ, నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవుని యొక్క బిడ్డవి. నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క కష్ట నష్ట కన్నీటి నుండి నీకు విడుదలనివ్వాలని దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటావా? దేవుని వాక్యం ప్రకారం జీవిస్తావా? దేవుని యొక్క వాక్కుని మననం చేసుకుంటావా? ఈ యొక్క తపస్సు కాలంలో యేసుక్రీస్తు తన యొక్క కరుణ కృప కటాక్షములతో నిన్ను ఆదుకుని నీకు కష్టాల నుంచి కన్నీటి నుండి విముక్తిని దయచేయాలని ఈ యొక్క 3వ వారంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాం. సర్వశక్తి కలిగిన దేవ, దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ ప్రజలను కాపాడావు, ఏ విధంగా అయితే కొరింథీ ప్రజలను కాపాడావు, ఏ విధంగా అయితే ఇదిగో తండ్రి ఫలింపలేనటువంటి అంజూరప చెట్టుకు ఇంకా
జీవితమును ఇచ్చావు. మమ్మల్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఉన్నాము ఇక మూడవ వారంలో. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి యొక్క కుటుంబంలో శాంతి ఉండునుగాక. వారి యొక్క జీవితంలో ఒకవేళ కష్ట నష్ట కన్నీటికి పాలై ఉన్నట్లయితే వాటినన్నిటి నుండి నీ యొక్క పవిత్రమైన కల్వారి రక్తమంతో వారిని కడిగి సైతాను శక్తుల నుంచి మరణపు ఆలోచనల నుండి కష్ట నష్టాల నుండి విముక్తిని దయచేయమని ఈ ప్రార్థన మా యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించి పవిత్రాత్మ దేవుడు తన యొక్క వరఫలాలతో మిమ్మల్ని నింపుదురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.